భారతదేశ వాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కే తారక రామారావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలోని వ్యాక్సిన్లలో మూడవ వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో తయారవుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇక్కడ పర్యటించి వ్యాక్సిన్ తయారీదారులతో చర్చించారని, దీంతో పాటు 80 దేశాలకు చెందిన రాయబారులు సైతం జీనోమ్ వ్యాలీని సందర్శించి కోవిడ్ 19కి సంబంధించి వ్యాక్సిన్ తయారీపైన వివరాలు అడిగి తెలుసుకున్నారని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.